ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా నేను చెప్పబోయేటువంటి రెమెడీ, ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో, అలాగే చరస్థిర ఆస్తుల్లో నష్టాలు కలుగుతున్నాయో, అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, వీరు ఆరోగ్యంగా ఉండడం కోసం మీరు ఏ పనులు మొదలుపెట్టినా ఇందులో అపజయాలే కలుగుతున్నాయని ఎవరైతే భావిస్తున్నారో వీరి కోసం నేను చెప్పబోయేటువంటి రెమెడీ. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక ల్యాండ్ కొని దాన్ని అమ్మలేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వ్యవసాయ భూమి ఎవరికైతే ఉంటుందో, రైతులు కనుక నేను చెప్పబోయేటువంటి రెమెడీ పాటించడం ద్వారా మీకు ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆదాయం బాగుంటుంది. మట్టితో చేసినటువంటి ఒక శివలింగాన్ని, మట్టితో ఒక మీకు నల్లటి మట్టి దొరుకుతుంది, పుట్ట మట్టి, ఈ మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేయండి. ఈ శివలింగానికి ప్రతిరోజు కూడా కుంకుమతో అభిషేకం చేయండి. ఈ విధంగా చేయడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి మంచి రాబడి ఉంటుంది. అలాగే ల్యాండ్లన్నీ కూడా చాలా త్వరగా సేల్ అవుతాయి. వ్యవసాయ రంగంలో కూడా మీకు ఆ సంవత్సరం అంతా కూడా ఆదాయం బాగుంటుంది. అయితే ఈ మట్టిని తదుపరి మీరు తులసి మొక్కలో కనుక పెట్టేయండి. ఎప్పుడైతే మీకు ఈ పనులు పూర్తవుతాయో తదుపరి తులసి మొక్కలో పెట్టండి, సరిపోతుంది. నేను చెప్పినటువంటి ఈ రెమెడీ పాటించినట్టయితే మీకు ఏవైతే సమస్యలు ఉంటున్నాయి అని చెప్పి భావిస్తున్నారో ఈ సమస్యలన్నీ దూరమవుతాయి. నేను చెప్పినటువంటి ఈ రెమెడీ మీకు నచ్చినట్టయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.